జగిత్యాలలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. నెంబర్ ప్లేట్లు, హెల్మెట్లు, మాస్కులు లేని వారికి చలానాలు విధించారు. ఎస్పీ సింధు శర్మ ఆదేశాల మేరకు కొత్త బస్టాండ్ చౌరస్తా సమీపంలో సిఐ జయేష్ రెడ్డి నేతృత్వంలో తనిఖీలు జరిగాయి. నైట్ కర్ఫ్యూ నేపథ్యంలో ఎవరూ కూడా బయటకు రావద్దని, ఎవరైనా అనవసరంగా బయటకు వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే రోజు చెక్పోస్టులు పెట్టి తనిఖీలు చేస్తున్నామని అన్నారు. కరోనా తీవ్రత దృష్ట్యా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు కొరకు పరిశీలించి కరోనా పేషెంట్లకు కావలసిన బెడ్లు, ఆక్సిజన్లు, పలు సౌకర్యాలను గురించి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుమన్ కుమార్ను అడిగి తెలుసుకున్నారు ఆర్డీఓ బెన్షాలం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం జమ్మికుంట పట్టణంలోని ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వ ఆసుపత్రిని కరోనా పేషెంట్లకు కావలసిన అన్ని సౌకర్యాలు సమకూర్చి త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ విధిగా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే కరోనా నిబంధనలు పాటిస్తూ బయటకు వెళ్లాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆర్డీఓ వెంట తహసీల్దార్ నారాయణ, వైద్యులు ఉన్నారు. What for you are using? So, vaccine. No, COVID. Yeah. So, other vaccine, other COVID, there will be... You could have OP and then shift just now, right? But vaccine will be taken from here on, sir. Yeah. 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 Vaccine center will be shifted to the JPHS school. But the vaccine center will not be... It's under. Ramesh Shetty is a medical engineer. Meer Bhatta is a engineer under. Okay, this is our meeting room. హాస్పిటల్ సో ఇప్పుడు ఈ కోవిడ్ పేషెంట్ సంబంధించిన రూమ్స్ ఎక్కడుండే, మనం ఫస్ట్ ఫ్లోర్ 8 రూమ్స్ అన్నారు. మరి ఫస్ట్ యూ ట్రై టు మేక్ హ్యూజ్ లెటర్డ్ ప్లేట్స్ ప్లాకార్డ్స్ కదా, బిగ్ లెటర్డ్ ప్లాకార్డ్స్ పెట్టించారు ఈ ఫస్ట్ రూమ్, సెకండ్ రూమ్, థర్డ్ రూమ్, ఫోర్త్ రూమ్. Without that, we are going to face lot of problems. After turning this into a COVID center, we should be having an operative here. ఏ రూమ్లో మీకు ప్రాబ్లం, పేషెంట్ ఏ రూమ్లో ఉన్నారంటే వీ మస్ట్ హ్యావ్ దట్ మ్యాపింగ్. ప్రాపర్ మ్యాపింగ్ జరగదు. ఇప్పుడు కలెక్టర్ గారు నాకు ఫోన్ చేసి చెప్పాడు, లుక్ ఇన్ టు దిస్ అండ్ బ్రెయిన్ స్టార్మ్ ఓవర్ దిస్ ఇష్యూస్. డాక్టర్స్ లిస్ట్ కూడా నివారి గారు తయారు చేశారు. సో మనకి ఇక్కడ వస్తే 8 రూమ్స్ పైన ఉన్నాయి అంటున్నారు. ఎట్లా మీరు డిలిమిట్ చేస్తున్నారు 8 రూమ్స్? ఉందా ఉన్నాయి పైన ఉంది కదా, ఎట్లా ఉంది? ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫ్రమ్ దిస్ సైడ్ ఆర్ ఫ్రమ్ యాంటీక్లాక్? కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలో 15 రోజులకు ఒకసారి తాగునీరు రావడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వారానికి 2 సార్లు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని బీజేపీ సీనియర్ నాయకులు రవీంద్రరావు పంచాయతీ కార్యదర్శి నాగభూషణంకి వినతి పత్రం అందజేశారు. గ్రామంలో త్రాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రాత్రి వేళల్లో బోర్ల వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకునే పరిస్థితి ఏర్పడిందని, పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి సమస్య పరిష్కరించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు నాగప్ప, విపక్ష రెడ్డి, నల్లన్న, నాగరాజు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మేడం వాస్తవం చూడండి, వాస్తవం చూడండి. ఇంతవరకు ఇక్కడ నుంచి కొంత చర్య తీసుకోండి, దీనిపై కొంచెం యాక్షన్ తీసుకోండి. రెండు రోజులు వారానికి ఒక సార్ ఇచ్చేసి మరి జనగణమని చేస్తే నేను ఒప్పుకోను. ఎందుకు ఎదిగేస్తారు చెప్తున్నా చూడండి.
చాలా సీరియస్ కరెక్ట్ కోడ పోతున్నాను ఎనభై నుంచి నేను బాధపడుతున్నాను మా ఊరికి ఎనభై నుంచి బాధపడుతున్నాను ఏ ఊరు వచ్చి ఇదే ఎడితే మాకు అందుకే చెప్తాను చాలా సీరియస్ తీసుకుంటున్నాను సరే అందుకే నేను ఏమని చేయండి ఇప్పుడు మాత్రం నేను చాలా సీరియస్ జగిత్యాల జిల్లా రాయకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జగిత్యాల జిల్లా డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ జైపాల్ రెడ్డి కోవిడ్ వ్యాక్సినేషన్ను పరిశీలించారు. ఎవరికీ ఇబ్బంది కలగకుండా అందరినీ క్యూలో తీసుకోవాలని, అందరూ మాస్కులు పెట్టుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ కృష్ణ చైతన్య, హెచ్ఈఓ శ్రీనివాస్, హెల్త్ సూపర్వైజర్ శ్రీధర్, డాక్టర్ ప్రవీణ్ చంద్ర, డాక్టర్ ప్రియా, ల్యాబ్ టెక్నీషియన్ సంతోష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అక్రమంగా చెరువు నుండి మట్టిని తీసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ కార్యదర్శి పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. జమ్మికుంట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన సమావేశానికి పాడి కౌశిక్ రెడ్డి హాజరై మాట్లాడుతూ, మున్సిపల్ పరిధిలోని నాయని చెరువు నుండి అక్రమంగా మట్టి తరలించిన వారిని ప్రశ్నిస్తే దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు. అన్యాయాన్ని అక్రమమని ప్రశ్నిస్తే దౌర్జన్యం చేస్తారా అని ప్రశ్నించారు. అక్రమానికి పాటుపడిన వారిని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశానికి టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ గంగాడి తిరుపతి రెడ్డి, జిల్లా సీనియర్ నాయకుడు బొల్లాస్వామి, కాన్స్టెన్సీ ప్రెసిడెంట్ భాస్కర్, ఎంపీటీసీ ఎక్కటి సంజీవరెడ్డి, శ్రీనివాసరెడ్డి, పూదరి శివ, పూదరి రేణుక, కుమార్ వంశీ, ప్రశాంత్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. చెరువుల నుంచి మీ సొంత పట్టభూమిలలో తీసుకుపోయి వేసుకుంటుంటే అడిగితే మా మీద బెదిరిస్తారు, మా కార్యకర్తలను బెదిరిస్తారు, మీరేమో మెడలిస్తారు. ఏది నీకు దమ్ము ధైర్యం ఉంటే మెడలిడిపి చూస్తా బిడ్డ, మీరు దమ్ము ధైర్యం ఉంటే చేయరు, మేము కూడా చూస్తాం. మా దమ్ము ధైర్యం ఎట్లుంటుందో మేము కూడా చూపిస్తాం. మీరు రౌడీజం చేయాలనుకుంటే మీకంటే ఎక్కువ రౌడీజం మా కూడా చేయవచ్చు. మీరేదో భయపెట్టిస్తే మా కార్యకర్తలను భయపడతారనుకుంటే మీ భ్రమ. మేము అడిగింది ఏంటిదే, మేము అడిగిన సబ్జెక్ట్కి మీరు జవాబు చెప్పుర్రి. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఈ స్థానిక మంత్రి బాధ్యత కాదా? గవర్నమెంట్ మట్టి ఎత్తుకుపోతుంటే ఇక్కడ ఉన్న అధికారుల బాధ్యత కాదా? ఇక్కడ స్థానిక ఉన్న ప్రజాప్రతినిధుల బాధ్యత కాదా? ఆ మట్టి ఎక్కడ పోయింది? వెంటనే ఆ మట్టిది తీసిన వాళ్ళ మీద వెంటనే మీరు కేసు పెట్టాల్సిందే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు పెట్టకపోతే దాని మీద తీవ్రమైన యాక్షన్ ఉంటుంది, తీవ్రమైన పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదో మీరు ఒక చిన్న లట్టు పొట్టుగాలతోని ఎవరితోనో పెట్టించి భయపెట్టిస్తే ఇక్కడ మా కార్యకర్తలు ఎవరు భయపడేటోళ్ళు లేరు. నేను హామీ ఇస్తా ఉన్నా, ఈ హుజూరాబాద్ నియోజకవర్గ ప్రాంత కాంగ్రెస్ పార్టీ సైనికులు ప్రతి ఒక్కరికి కూడా అందరు కూడా ప్రశ్నించండి. ఎక్కడ అన్యాయం జరుగుతే అక్కడ ప్రశ్నించండి. మీకేమైనా ఇబ్బంది కౌశిక్ అన్న మీ వెంట ఉంటాడు. మీకు అవసరం ఉన్న రోజు కౌశిక్ అన్న మీకోసం ప్రాణమైన ఇవ్వడానికి సిద్ధంగా ఉండడం చెప్పి సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తూ, ఏ కార్యకర్త కూడా ఎవరు భయపెట్టించినా భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జగిత్యాల జిల్లాలో కూడా కరోనా పరీక్షల కోసం జనం పడిగాపులు కాస్తున్నారు. జగిత్యాల ఓల్డ్ హై స్కూల్తో పాటు కిలాగడ్డ గాంధీనగర్ టెస్టింగ్ సెంటర్ దగ్గర జనం బారులు తీరి కనిపిస్తున్నారు. అయితే పరీక్ష కేంద్రాల దగ్గర సరైన ఏర్పాట్లు చేయకపోవడంపై ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. ఓల్డ్ హై స్కూల్ పలువురు గర్భిణీలు టెస్టుల కోసం వచ్చారు. అయితే వారికి ప్రత్యేక క్యూ లైన్ కేటాయించకపోవడంతో అవస్థలు పడుతున్నామని, గంటల తరబడి క్యూ లైన్ లో కూర్చుంటే తమకు కరోనా వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం
పర్మిట్ ఉండనే కానీ పట్టించుకుంటున్నాను. పెయిన్స్ బాగా వస్తున్నాయి సార్. ఏం పేరు? టిఫన్. ఎవరు? ఇక్కడ టిఫన్ పేరు. ఎన్నింటికి వచ్చినావు? నేను 7:40 వచ్చాను. ఏమన్నారు? ఏమన్నలేదు. నిన్న వచ్చిన వాళ్ళే చేస్తుంది, ఇంకా ఈరోజు వచ్చిన వాళ్ళు ఇంకేం చేస్తలేదు. అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళకే ఇంకా ఏం లేదు, అదే లైన్ ఇంకా క్యూ ఉంది. ఇంకా ఈరోజు వచ్చిన వాళ్ళకి ఇంకా ఏం లేదు. ఇంకా కొంచెం ఫాస్ట్ టైం ఇంకా కొంచెం పెంచుకుంటే బెటర్. 1:00 బంద్ చేస్తారట, 2:00 బంద్ చేస్తారట. ఎంత అవసరం ఉంటే అంతే వేయాలి. నిన్నటోళ్ళే ఇవ్వాలి, ఇవ్వాలి. ఇట్లా డే బై డే చేస్తే బెటర్ కదా. నిన్న వచ్చిన వాళ్ళు ఈరోజు చేస్తే, ఇవాళ వచ్చిన వాళ్ళకి ఎల్లుండి చేస్తే ఇంకా ఎక్కువ అవుతాయి కదా. యాక్చువల్ నాకు సిమ్టమ్స్ లేవు, ఫీవర్ లేదు, దగ్గు లేదు, జలుబు ఏం లేదు. జస్ట్ క్లారిఫై కోసమే వచ్చినాం. ఈ మందిని చూస్తే కొంచెం వచ్చే అవకాశాలే ఉన్నాయి. ఇట్లా అంత టెన్షన్ ఉన్నాయి ఇట్లా ఈ మందిని చూస్తే. లేదు ఇంకా నిన్న వచ్చిన వాళ్ళకి వేస్తా అంటారు ఇంకా రాస్తున్నారు. నీకు ఏది చెప్తలేరు కదా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు తండ్రి నామా ముత్తయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో అశ్వారావుపేట మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు బిర్రం వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో మండల పరిధిలోని వినాయకపురం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదురుగా గురువారం చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బిర్రం మాట్లాడుతూ కరోనా నిర్ధారణ పరీక్షల నిమిత్తం ఆరోగ్య కేంద్రానికి వచ్చే వ్యక్తులతో సహా రోజువారీ వైద్యం కోసం వచ్చేవారి దాహం తీర్చడానికి ఈ చలివేంద్రం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ సర్పంచ్ పొట్టారాజులు, లోకం సాంబశివరావు, మారుతి వసంతరావు, ఉప్పల ప్రసాద్, మురళి తదితరులు పాల్గొన్నారు. Thank you.